नमस्ते मन कलाकारों को मीनाक्षी रेड्डी माटामंदी कार्यक्रम की स्वागत ईनाटि मन कार्यक्रम में मरो पद्य कलाकारुनी परिचयं चेयबोतुन्नानु आयन एवरो कादु मन भास्कर यादव गारु वारिनि परिचयं चेस्तुन्नानु नमस्ते भास्कर सर थैंक यू भास्कर यादव गारु मा बैट इंटिग्रेशन्स की मिम्मल्नि परिचयं चेसे मुंदु मी कुटुंब नेपथ्यं गुरिंचि चेप्पंडि నేను ఫస్ట్ 20 సంవత్సరాల వయసప్పుడు అప్పుడు రంగస్థల పద్యాలు నేర్చుకుంటున్నా సార్ చిన్నప్పుడు తర్వాత 20 తర్వాత నేను మిలిటరీ పోయినాను అంటే ముందు మీ అమ్మ నాన్న మీ కుటుంబాన్ని గురించి చెప్పండి ఫస్ట్ అంటే మేము 4 అన్నదమ్ములం సార్ ఓకే పెద్ద ఆయన ఎస్ఐగా రిటైర్డ్ అయ్యిండు నందికొట్కొల్ ఉన్నారు ఓకే తర్వాత ఆయన తర్వాత నేను ఓకే నా తర్వాత ఒంగోలు ఉన్నాడు అబ్బాయి ఆయన హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఓకే తర్వాత లాస్ట్ ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు ఓకే సార్ కూడా తెలుసు మన పాండగారు సార్ కూడా తెలుసు ఓకే ఆయన గిద్దరులో పనిచేస్తున్నాడు మీ అమ్మ నాయన మా అమ్మ నాయన ఇప్పుడు లేదు సార్ ప్రస్తుతం ఓకే వాళ్ళు ఊరు గిద్దరూరు మాది ఫస్ట్ ఒంగోలు డిస్ట్రిక్ట్ గిద్దరూరు తాలూకు సార్ ఓకే ఓకే తర్వాత ఇక్కడ మిలిటరీ రిటైర్డ్ అయిన తర్వాత కర్నూలుకి వచ్చాను ఓకే 1996 మీ శ్రీమతి మా శ్రీమతి మా శ్రీమతి గారు నేను ఇక్కడనే నంద్యాలనే పెళ్లి చేసుకున్నా ఓకే తర్వాత నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఓకే ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు పెద్ద అబ్బాయి టీజీ వెంకటేష్ దాంట్లో ఫ్యాక్టరీలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఓకే తర్వాత చిన్న అబ్బాయి భార్య ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు ఓకే కూతురు ఇక్కడనే మన సి క్యాంప్లో ఎన్జిఓస్ కాలేజీలో ఆయన ఇంజనీరు అక్కడనే ఇక్కడనే కళ్యాణం జరిగింది ఓకే వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఓకే ఇది ఓకే ఇప్పుడు మీరు ఈ కళారంగం వైపు ఎలా వచ్చారు చెప్పండి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సార్ 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నప్పటి నుంచి ఈ రంగస్థల ఫీల్డ్ చాలా ఇష్టం అప్పుడే పద్యాలు పాడేవాడిని 18 సంవత్సరం వరకు అంతవరకు నేను కళారంగంలో బాగా పద్యాలు పాడేవాడిని కురుక్షేత్రంలో నాకు ఫస్ట్ అభిమన్యునికి ఇచ్చాను అప్పుడు చిన్న వయసు అప్పుడు 16-17 సంవత్సరాలప్పుడు తర్వాత మళ్ళా సహాదేవిని కాడాను 20 సంవత్సరాలప్పుడు 21 సంవత్సరం అప్పుడు గయోపాఖ్యాన కిషోర్ నేర్చుకుంటూ మిలిటరీకి వెళ్ళిపోయాను ఇక్కడ నేను కర్నూలునే సెలెక్ట్ అయ్యి 1979 మిలిటరీకి వెళ్ళిపోయాను తర్వాత 18 సంవత్సరాలు బంద్ రంగస్థల మిలిటరీలో ఉన్నా మిలిటరీ ఉన్నప్పుడు తర్వాత ఏదో ఘంటసాల పాటలు పాడుకుంటూ అట్లా కాలం గడిపాను 18 సంవత్సరాలు తర్వాత 1995లో రిటైర్డ్ అయినా 1995 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీరు మిలిటరీలో ఉన్నప్పుడు అంటే మీరు ఏం చేశారు మిలిటరీలో నేను మిలిటరీలో నా ట్రేడ్ గన్నర్ నేను నా ట్రేడ్ వర్క్ గన్నర్ అక్కడ నేను బాగా కార్గిల్లో పనిచేశాను 3 ఇయర్స్ కార్గిల్లో తర్వాత లే లడాక్లో 3 ఇయర్స్ పనిచేశాను తర్వాత పంజాబ్లో 5 సంవత్సరాలు చేశాను ఓకే తర్వాత రాజస్థాన్లో 5 సంవత్సరాలు సర్వీస్ చేశాను మొత్తం 18 సంవత్సరాలు సర్వీస్ చేశాను లాస్ట్లో అమృతసర్ నుంచి రిటైర్డ్ అయ్యాను ఓకే 1995లో మీ సర్వీస్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఉందా వచ్చింది సార్ కార్గిల్లో చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది ఒకసారి అక్కడ నూర్ల పోస్ట్లో ఉంటుంది డ్యూటీలో అక్కడ డైలీ ఫైరింగ్ నడుస్తుంటుంది ఫైరింగ్ అనేది డైలీ నడుస్తుంటుంది అక్కడ చాలా కష్టకాలంగా ఉండే ఓకే ఓకే అక్కడ ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు పెట్టరు అక్కడ తక్కువ అంటే ఒక 6 మంత్ 1 ఇయర్ అంటే ఎక్కువ ఓకే తర్వాత కిందికి పంపించేస్తారు మళ్ళీ వేరే బ్యాచ్ వస్తుంది ఇక్కడికి ఓకే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు అలాగా డ్యూటీ చేసాం అక్కడ కానీ మిలిటరీ చాలా కష్టం సార్ కష్టమైనది అయినా కష్టమైనా కూడా సుఖం ఉంటుంది కష్టం ఉంటుంది రెండు ఉంటుంది ఓకే ఓకే కానీ డిపార్ట్మెంట్ అంటే మిలిటరీ చాలా లెక్క క్రమశిక్షణ క్రమశిక్షణ పద్ధతి సిస్టమేటిక్ చిన్న పెద్ద అనేది గురువుదయం అనేది చాలా బాగా పాటిస్తారు ఓకే ఓకే ఎందుకంటే అక్కడ ఫస్ట్ ట్రైనింగ్లనే చాలా డిసిప్లిన్గా ఉంటేనే చిన్న పొరపాటు చేసినా కూడా అక్కడ కొట్టి ట్రైనింగ్ నేర్పోవాలి ఓకే ఓకే నా ట్రైనింగ్ బెంగళూరు ఎంఈజీ సెంటర్ ఓకే మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్లో పనిచేశాను నేను
18 సంవత్సరాలు పనిచేశాం. ఓకే ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే ఈ దేశ రక్షణ బాధ్యతలో మీరు పనిచేశారంటే మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి మన దేశానికి రైతులు ఎంతనో, మీరు కూడా జవాన్లు కూడా అంత ముఖ్యం. అంతే కదా సార్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదమే ఉంది. అందుకే చాలా సంతోషం మీరు అందులో పనిచేయడం. మరి అయితే మరి కళారంగం మళ్ళీ వచ్చి మళ్ళీ కొనసాగింది, మళ్ళీ ఎంబడే స్టార్ట్ చేశాను 1996లో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సరే, మీరు మొదట ప్రవేశించినప్పుడు అంటే ఏదైనా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యం చెప్పండి. మీ గురువు పాండురంగయ్య గారేనా? ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ జేఎం సత్యనారాయణ ఉన్నాడు. ఓకే, తర్వాత పాండురంగ, తర్వాత పాండురంగ సార్. ఓకే, నాకు పాండురంగ సారు త్రూఓడు తులాభారం, శ్రీకృష్ణ తులాభారం నేర్పారు. ఓకే ఓకే సార్, బాగా చాలా చక్కగా నేర్పారు. చాలా పద్యాలు కూడా సిస్టమేటిక్ బాగా ఆనందంగా ఉన్నారు పాట. అయితే ఇప్పుడు మీరు పాడబోయేది తులాభారం, తులాభారం. ఓకే ఓకే, సంతోషం. నను భవతి అదాసుని మనమున నెయ్యపు కింక భూని ఆచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవము, చెల్వగుని పద పల్లవము మత్తను కులకాగ్ర కంఠ కవిత నముతాచిన నొచ్చునౌచు నేనని యదా అలుకమానవు గదా, అలుకమానవు గదా ఇకనైనా అరాలకు చలా ఇది శ్రీకృష్ణుడు సత్యవాన్ని, సత్యం అలకసీను, అలకసీను. ఓకే 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 ఓకే, చాలా సంతోషం. అయితే మరి అంటే మీ మిలిటరీకి ముందు ఇదే ప్రస్థానము, మిలిటరీ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశారు, కంటిన్యూ చేస్తున్నారు. మీ పిల్లలు ఎవరన్నా ఇటువైపు వచ్చారా? అదేం లేదా, మా పిల్లలు లేరు. కానీ అయితే మా అబ్బాయి డ్యాన్స్ ప్రోగ్రాంలో అవి కొంచెం పాటిస్తుంటారు. ఓకే ఓకే. మా తమ్ముడు టీచర్ ఉన్నారు కదా సార్, ఆ అబ్బాయి ఆర్టిస్ట్. ఓకే, మన పాండురంగ సార్ గారికి కూడా బాగా తెలుసు, ఆయనకు కూడా బాగా తెలుసు. అయితే మీరు ఇప్పుడు ఈ టీజీ కళాక్షేత్రం నాటకాల్లో పాల్గొంటున్నారు? చాలా మాటలు పాల్గొన్నాను, అక్కడ ప్రైజ్ కూడా తీసుకున్నాను, ఫస్ట్ ప్రైజ్ జిల్లా స్థాయిలో. ఓకే, చాలా సంతోషం. అయితే మరి మీరు దాదాపు ఎన్ని నాటకాలు ఆడింటారు? దగ్గర దగ్గర సుమారుగా 200-300 నాటకాలు ఆడింటారు. 200 నాటకాలు ఎక్కువనే ఆడింటారు. మీకు బాగా ఇష్టమైన నాటకం ఏది? నాకు బాగా ఇష్టమైన నాటకం శ్రీకృష్ణ తులాభారం. అందులో మీ పాత్ర? నా పాత్ర శ్రీకృష్ణ, కృష్ణ. అది కృష్ణుడు అంటే అద్భుతమైన పాత్ర అది. అంతే సరే. అయితే మరి మీకు నచ్చిన ఇంకొక పద్యం చెప్పండి. త్రాసున నన్ను తూపగల ద్రవ్యములేక పుణ్యక వ్రతోపాసన కంగణ ఎడబాటు నెపంబున నీకును నాకును మోసము వచ్చును మునుముందుగా సుంత యోజన చేసి గడంగుము ఈ వ్రతము చేయ సరోరుహ పాత్ర రోచన ఆ
ఇది కూడా తులావారం, ఇది కూడా లాస్ట్ శ్రీకృష్ణ అల్కసీన్లో మాత్రం లాస్ట్ పద్యం. ఓకే ఓకే ఓకే, అదే సరే. ఇది కాకుండా ఇంకా ఏది బాగా శ్రీకృష్ణ పాత్ర తర్వాత ఏది బాగా మీకు ఇష్టం? గయోపాఖ్యానంలో లాస్ట్ సెకండ్ పద్యం పా గయోపాఖ్యానంలో ఏమేమి సార్? మీరు గయోపాఖ్యానంలో యుద్ధ శూన్యేశాను సార్, కృష్ణుడిగా శ్రీకృష్ణుడిగా యుద్ధ శూన్యేశంలో. సరే, అందులో కూడా ఒక పద్యం నీచముచ్చమనక రాచపాతి దొగంగి భిడియము సుఖలేక భిచ్చమెత్త జన విరుద్ధంబుగా సైలోడులేవురు వెలది నొక్కర్తునే పెళ్ళియాడం కొలుగు కూటమునందు గురుజనముల సుదతి పంద్యము పెట్టి జూదమాల చిరునెల్ల కోల్పోయి బాబా చిరునెల్ల కోల్పోయి సిగ్గున తల వంచి కట్టు గుడ్డలతో డకాలకేగా నీవు నీ అన్నదమ్ములు నేతృగాక నేతృగా నేతురే మమ్ము బోటల నిశ్చయముగా జలది వలయుట ధారుని చక్రమందు నీ సహోదరులకు సాటి మీరెసుము భవిష్యత్తులో మీ కార్యక్రమాలు ఏమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఏమసారిగా ఇతనే నాటకాలు మా గురువు గారితో ఇంకా ఏమన్నా నేర్చుకునే ఉంటే నేర్చుకున్నామని ఇంకా ఆశ ఉంది సార్. ఈ రంగస్థలం, ఈ రంగస్థలం మీదనే నాకు ప్రయాణం అంతా ప్రయాణం అంతే. ఇంకా ఇప్పుడు సంసారం అన్నీ పిల్లలకు అన్నీ ఒప్పగించేశాను సార్. ఇప్పుడు అందరూ పెద్ద కుమారుడికి అప్పగించాను, నాకు సంసారం బాధ్యతలు లేవు అని ఆయనకే ఒప్పగించాను. తర్వాత ఇంక ఇప్పుడు ఏదో ప్రశాంతంగా గురువుగారితో కాలం గడుపుకాలని ఉండ. నా మాదిరే నేను ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాను, మాకు కూడా బరువు బాధ్యతలన్నీ. మా అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు మనవరాళ్ళు వాళ్ళు, మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఎవరి జీవితాల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నాను. సంతోషం సార్. ఇంకా వారం వారం ఒక కళాకారుని మా వేదిక ద్వారా పరిచయం చేపించడము సార్. మరి ఇట్లా ఇది ఇదాగే జరుగుతుంది. కళారంగం మీద ఉన్నంత ఆనందం ఎక్కడ దొరకదు. కానీ ఒకటి సరి,
ఈ కళారంగం తెలిసిన వారికే ఆనందం దొరుకుతుంది, తెలియని వాళ్ళకు మనం ఏం చెప్పలేము. అది కూడా కరెక్ట్. ఏంటంటే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఏ పరిస్థితులు లేరు. ఇప్పుడు ఇప్పుడంతా చెల్లులు వచ్చినాయి, టీవీలు సినిమాలు, దీనివల్ల రంగస్థల కళ అనేది అంటే కొంచెం తగ్గిపోయింది. రంగస్థలానికి ఆదరణ తగ్గింది తగ్గింది, అయినా వినేటప్పుడే ఆనందం ఆనందం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు డ్రామాలు వేసే వాళ్ళు మంచి మంచి గాయకులు పెట్టి ఆడిస్తే అది కొంచెం ఆనందం ఉంటుంది. ఏదో ఆడతారు వాళ్ళకు ముందు చక్కగా పాడేవాళ్ళు పాడితేనే వినటం లేదు. ఇప్పుడు నిజంగా మీరు చెప్పింది 100కి 100 రూపాయలు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నాటక రంగాన్ని ఆదరించేదే తక్కువైపోయింది. తక్కువైపోయింది దీంట్లో అరకొరగా ఏమాత్రం ఓనమాలు తెలియని వాళ్ళు ఎంటర్ అయ్యి, రాగాలు తెలియని వాళ్ళు ఎంటర్ అయ్యి, అవి ఉన్నే పద్యానికున్న విలువల్ని కూడా పోగొట్టారనుకో, అవి ఉన్నే ఆసక్తి కాస్తంగా మరింత దిగజారు. దానివల్ల తగ్గిపోవడం సార్ మెయిన్ పాయింట్. ఎందుకంటే నిజమైన కళాకారులు రాగయుక్తంగా పాడగలిగిన వాళ్ళు. నువ్వు రాగయుక్తంగా పాడలేనప్పుడు ఆ దాని నుంచి పక్కకు వచ్చేయి. రాగయుక్తంగా పాడగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు మా పాండరంగయ్య సార్ ఉన్నారు, ఆయన వెనక నుండి ఆయన రాగంతో ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నువ్వు ఇంకో దారి ఎన్నుకో, తబలాను ఎన్నుకో, అంతేగాని నీవు గొంతు సరిగా లేకుండా కూడా నేను కూడా పాడతానని చెప్పి ఆ కళారంగం ఆసక్తిని నశింపజేయడం అది మంచి కాదని నేను మీకు చెప్పు. చాలా మంచి పాయింట్, నేను కూడా గమనిస్తున్నాను. ఊర్లలో ఏదో ఒకటి ఇంకేం రాకుండా కూడా అయ్యే నేనే వేస్తాను రామా వేస్తాను ఓకే, ఆ దుర్యోధన వేషం వేసి బక్కగా ఉన్నాయని చేపిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. దానికి కూడా క్యారెట్కు తగినట్టు సూటబుల్గా ఉంటే హావభావాలు అన్నీ ఉండాలి. ఆహార్యం ఇంపార్టెంట్ ప్రతిదీ. ఇప్పుడు ఏ పాత్రకి ఎలాంటి శరీర దారుద్ర్యం ఉండాలో అలాంటి వాళ్ళు వేస్తేనే అందంగా కరెక్ట్. ఆ తర్వాత ఇంకా రాగయుక్తంగా పాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అసలు లేచి వెళ్లే వాళ్ళు కానీ నీ రాగం విని కూర్చొని వినాలి. అది అది కళాకారుని విషయం. అప్పుడే కళలు ఇంకా పైకి వెళ్తాయి. అంతే తప్ప కూర్చున్న వాళ్ళు పారిపోయేటట్టు వాడితే ఏం రావట్లేదు. ఏదో మేము నాటకం ఆడుతున్నాం, మనం ఒక ఫోటో తీసుకోవాలా, దానివల్ల ఆడితే అది ఏమవుతుందంటే సంగీతమే కళ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ రాగం అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కాబట్టి కళాకారులారా, రాగయుక్తంగా పాడేవాళ్ళే నాటక రంగంలో రాణించగలరు. అలాంటి వాళ్ళే ఈ నాటకాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకోపోగలరు. కాబట్టి దయచేసి ముందు మీరు దానికి సూటబుల్లో కాదో ఎంచుకొని ఈ రంగంలో అడుగు పెట్టండి. లేదంటే మా పాండరంగయ్య లాంటి వాళ్ళ ద్వారా కూడా తర్ఫీదు పొంది బాగా రంగంలోకి దిగండి. అంతే తప్ప అరకొరగా మాత్రము మీరు ఎంటర్ కావద్దండి. ఇది ఓకే. మీరు ఇంకేదైనా యాదవ్ గారు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నేటి యువతకి మీరు ఇచ్చేది ఏమైనా సందేశం అంటే చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు రంగస్థలం అనేటువంటిది బాగా ప్రోత్సాహం అంటే గురువుగారు మనం దగ్గరికి పోయి బాగా పద్ధతిగా మనం నేర్చుకోవాలి. ఓకే మెయిన్ పాయింట్. నేర్చుకున్న తర్వాత ఒక నాటకం వేసిన కూడా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఓకే కళాకారులు ఏమిందంటే కొంతమంది ఒకరు చూసి ఒకరు ఓర్వలే, అదే ఒకటి మెయిన్ పాయింట్. ఇప్పుడు ఎవరు కళాకారుడు బాగా పాడినా అంటే వాడిని చూసి నేర్చుకోవాలి. అవును కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక ఉద్దేశం సార్, నా మనసులో ఎవరైనా వెంకటేశ్వరరావు కానీ వాళ్ళు కానీ మంచి పెద్దవాళ్ళు బాగా పాడినంటే చాలా నాకు ఇష్టం. వాళ్ళు ఎలా పాడినారా అని మనం ఇప్పుడు సెల్ ద్వారా వస్తున్నాయి కదా పద్యాలు, అవి చూసి మనం దాంట్లో కొంచెం తీసుకొని నేర్చుకునేటువంటి దండి ఉండే. అలాగా కళాకారులు ఇంట్రెస్ట్ పెట్టి ఎవరు గురువు మంచి గురువు ఉంటాడో వాళ్ళ దగ్గర పోయి బాగా నేర్చుకొని బాగా ఏదైనా ఎక్కడికైనా ప్రదర్శన చేయడానికి మంచి అవకాశం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఊరికే సొంతంగా ఏదో ఎవరో నేర్పినారు, ఉదరబద్ర నేర్చుకొని ఒక నాటకం వేస్తే ఏం ప్రయోజనం? ముందు గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి మెయిన్ పాయింట్. కొంచెం ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టుకోవాలా. ఒక రంగస్థలంలో నటించాలంటే కొంచెం ఖర్చు వస్తుంది. ఖర్చు లేని ఏది లేదు. ఇప్పుడు నువ్వు సినిమాలో పోయిన తర్వాత అక్కడైనా వెళ్ళి ఖర్చు వస్తుంది కదా. ఏ నాటకం పోయినా, సినిమా ఫిల్మ్ పోయినా, ఇంకా ఏదేది ఎక్కడి పోయినా కూడా ఏదో వస్తుంది, ఖర్చు వస్తుంది. అవి ఖర్చు పెట్టుకుంటేనే ఏదైనా పని. తర్వాత మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. అవును ఖచ్చితంగా. క్యారెక్టర్ ఒక డ్రామా ఫీల్డ్లో ఒక క్యారెక్టర్ వేస్తున్నామంటే ఆయనకు పూర్తిగా మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ ఉండాలి. అవును కష్టపడాలి, గురువు చెప్పినట్టు వినాలి, నేర్చుకోవాలి, అప్పుడు వస్తుంది. మనం ఏదో ఉదరవారు నేర్చుకుని మనం వేసి వేసుకొని ఒక ఫోటో తీసుకుందాం మన ఇంట్లో పెట్టుకుందాం అంటే దానికి ఏం దానికి విలువ ఉండాలి.
కానీ నేను ఇన్ని డ్యామ్ వాళ్ళేసిన అన్ని చేసిన నా దగ్గర దండిగా ఉండే ఫోటోలు, ఒక ఫోటో కూడా పెట్టాను నేను. అవును, గురువు గారికి తెలుసు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఎవరు అడితే మన, కానీ నేను రంగస్థలంలో కర్నూలు డిస్టిక్లో మంచి నాకు దేవుడి వల్ల కొంచెం పేరు ఉంది. నేను అది మన పాండురంగ సార్ గురువు గారు దయవల్ల. అంటే అవునా, మొత్తానికి అయితే మన యాదవ్ గారు చెప్పేది ఏమంటే, ఎవరైనా కానీ మంచి నటుడు ఉంటే ఆ నటుల్లో ఎలా పాడగలుగుతున్నాడని దాన్ని బట్టి మనం ఆయనతో పాటు నేర్చుకోగలగాలి. కానీ ఈర్ష్య ఉండదు. మన నటుల్లో ఉండేది ఇదే, వాడు నాకంటే వాడు బాగా పాడుతున్నాడే అనేది ఉండకూడదు. అంత బాగా పాడుతున్నాడు ఆయన, ఆయనలాగా నేను నేను పాడాలి, ట్రై చేయాలా, తపన ఉండాలి, తపన ఉండా, అప్పుడే మన కళ అనేటువంటిది డెవలప్మెంట్ అవుతుంది. అవును, అది అదే ఉండాలని మన యాదవ్ గారు చెప్తున్నారు. ఓకే, మరి మా బయట ఇంటిగ్రేషన్స్కి మీ సందేశం ఏమన్నంటే ఇవ్వండి. మీరు మాకు మా పాండురంగ గురువు గారి వలన మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీరు మీకు మీ ఫ్యామిలీ అందరికీ మా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు మీలాంటి వాళ్ళని పరిచయం చేయడం మా భాగ్యము, ఎందుకంటే మీరు ముఖ్యంగా మిలిటరీలో చేసి వచ్చినారు. ఒక జవాన్ని మా ఛానల్ ద్వారా పరిచయం చేయడము, అందులో మంచి గాయకుడు, మీరు పద్యాలు కూడా బాగా పాడారు, అటువంటి వాడిని పరిచయం చేయడం మాకు కూడా అదృష్టం వస్తున్నారు. ఓకే, ఇదండి ఈనాటి మన కళాకారులతో మీనాక్షి రెడ్డి మాతామంది కార్యక్రమంలో. మరి భాస్కర్ యాదవ్ గారు అద్భుతంగా తన గాత్రాన్ని వినిపించారు, ఆయన పాండురంగయ్య గారి శిష్యుడు. మరి ఇంత దాంతోపాటు యువతకు కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు. మరి గాయకులు కావచ్చు, ఏదన్నా నాటకరంగంలో ఉండాలంటే ఎలా రావాలి, ఎంత క్రమశిక్షణగా ఎదగాలి, మరి ఒకరికొకరు కలిసిమెలిసి ఎలా ఉండాలనేది మంచి సందేశం ఇచ్చారు. వారికి మా బయట ఇంటిగ్రేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ నాటి కార్యక్రమం ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి, దిస్ ఈజ్ యాక్టర్ జిగేల్ జీవన్, జబర్దస్త్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బయట ఇంటి క్రియేషన్ మీనాక్షి రెడ్డి గారి ఛానల్. సో ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు, తెలియని విషయాలు కూడా మీ అందరికీ తెలియజెప్పడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈ ఛానల్ ద్వారా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బయట ఇంటి క్రియేషన్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ ప్రకృతి రెడ్డి. ఈరోజు నేను మా పెద్దనాన్న వాళ్ళ ఛానల్ బయట ఇంటి క్రియేషన్స్ అని ఒకటి ఉంది, దాంట్లో నేను నా ఇంటర్వ్యూ ఉంది, అలాగే చాలామంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో మీరందరూ చూడాలి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకృతి.